श्री लक्ष्मी पद्मावती समेत श्री वेंकटेश्वर स्वामी गुड़ी ध्वजस्तंभ प्रतिष्ठ कार्यक्रम में आंध्रप्रदेश डिप्यूटी स्पीकर कोन रघुपति श्रीमती कोन रमादेवी పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాపట్ల జిల్లా అయిన సందర్భంగా రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా పాత ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని తొలగించాల్సి వచ్చింది. గుడిని పునర్నిర్మాణ కార్యక్రమంలో చోళుల కాలం నాటి నిర్మాణంతో ఎక్కడ సిమెంటు స్టీలు వాడకుండా కట్టడం అయింది. 1000 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా గుడి ఉంటుందని ఆమె తెలిపారు. లక్ష్మీ సమేత పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టాము. రోడ్డు వైడనింగ్ వల్ల ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మించుకోవాల్సి వచ్చింది. సంవత్సరం క్రితం బాలాలయ ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనం పునర్నిర్మాణంలో మొత్తం ధ్వజస్తంభం పెట్టడం, స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్టం చేస్తున్నాం. ఈసారి ఆలయం మొత్తం ఓన్లీ గ్రానైట్తో కట్టారు. ఇది ఎలా ఉందంటే పాత రోజుల్లో అంటే చోళ మహారాజులు వాళ్ళ ఆర్కిటెక్చర్లో లాగా ఎక్కడ సిమెంట్ స్టీల్ వాడకుండా ఇంకొక 1000 సంవత్సరాలు కాదు కదా ఎప్పటికీ చెక్కు చెదరని రూపంలో ఉంది ఈ గుడి అంతా. మనకి ఆగమ శాస్త్ర పండితులు వచ్చారు. 4 రోజుల యజ్ఞాలు హోమాలు ఇవన్నీ అయ్యాక 27వ తారీఖు సాయంత్రానికి పూర్తి అవుతుంది.